Rajana Sirisilla Jilla, Konrao Pet Mandalam Kalesurum Project Lubhakanga, Package number Tomidini. Congress Party Maji Adhikara Pratinidhi, Umesh Rao Parsilincharu. Voice 8. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాజెక్టుగా పేరు పెట్టామని నిధులు కూడా మంజూరు చేయడానికి కృషి చేశామని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్ అని పేరు మార్చారని అన్నారు. అదేవిధంగా ప్రాజెక్టు నాణ్యత ప్రమాణాలు లేకుండా నిర్మిస్తున్నారన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు జరుగుతున్నాయని ఇప్పుడే తేలికపాటి వర్షాలతో కట్టలు కోతకు గురయ్యాయని ఒకవేళ ప్రాజెక్టులోకి నీరు చేరితే కట్టలు తెగిపోతాయని అన్నారు. తెలంగాణలో జరుగుతున్న ప్రాజెక్టు కాంట్రాక్టరు ఆంధ్రాకు చెందిన ఒక ఎమ్మెల్యేకు కట్టబెట్టారని అన్నారు. మరియు నిర్దేశించిన దానికంటే ఎక్కువగా 80 కోట్లు మంజూరు చేశారని, ఇదెందుకు చేశారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చేపూరి గంగాధర్, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఆ పేరు మొత్తం తీసేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పి తీసుకొచ్చినటువంటి సందర్భంలో మరి 9th ప్యాకేజ్ను అప్పటి నుండి ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నటువంటి విధానాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆ తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ప్యాకేజీలో ఉన్నటువంటి కొన్ని కొత్త ప్రాజెక్టులు నిర్మాణం చేసుకోవడము, పంప్ హౌజులు పెట్టుకోవడము, కెనాల్స్ కంప్లీట్ చేయడము, పంపింగ్ కలిసి దోసుకెళ్ళిన దుంగలు కాబట్టి ఇది మేము దీన్ని రిజిస్ట్రేషన్ కోసం, ఎందుకంటే మా సమస్య కరోనా ఉందని అవుతున్నాం. మేము త్వర త్వరగా అందరికీ మేము ప్రజలందరూ కూడా మేము వివరించి చెప్తా ఉన్నాం. అంతా తిరుగుతాం మేము. అందరికి చెప్పిన తర్వాత మేము రిజిస్ట్రేషన్ పెద్ద రిజిస్ట్రేషన్ ప్లాన్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పోరాటం చేస్తాం. ఈ క్వాలిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పనులను కూడా వేగవంతం చేసి ఈ కాంట్రాక్టర్ మధ్య లేకపోతే ఇంకో కాంట్రాక్టర్ పెట్టండి. మీరు పనికి మాలలో అయితే ఇంకోని పెట్టండి. మీరు కాంట్రాక్టర్ల కోసం, మీ కమిషన్ల కోసం, మీ అనుకూలమైన వ్యక్తులను కాంట్రాక్టర్లు పెట్టుకుంటా మీరు తమాషాలు ఇస్తూ ఉన్నారు. వీడు కూడా చేంజ్ చేయండి. వీడు కూడా రాయలసీమ కాంట్రాక్టర్ మనకేమవసరం? మంచిగా పనిచేసులకి దీన్ని వేగం పెంచాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా కెనాల్స్ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. అట్ ద సేమ్ టైం ఈ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. బండ్స్ విషయంలో కానీ క్వాలిటీ మెయింటైన్ చేయాలి. పంప్ హౌస్ కూడా 60% వరకు వచ్చింది, అది 100% కంప్లీట్ చేయాలి పంప్ హౌస్. అదేవిధంగా పంప్ హౌస్ ఇంకొక కూడా పంప్ హౌస్ ఉంది అక్కడ నర్మాల దగ్గర. ఆ పంప్ హౌస్ కూడా మీరు ఇంతవరకు అంకురార్పణ చేయలేదు. మరి ఎప్పుడు నీళ్ళు దసరాకు నీళ్ళు తీసుకొస్తాం, ఈ 2 నెలలు తెస్తాం, 3 నెలలు తెస్తామని చెప్పినటువంటి మాట పూర్తిగా నీటి మూట అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. మరి ఎప్పుడు అక్కడ సబ్స్టేషన్ లేదు, మీరు పంప్ హౌస్కి అసలు ప్లానింగ్ చేయలేదు. అసలు మీరు ఎప్పుడు దసరాకి ఇస్తారు? దసరా ఎన్ని రోజులు ఉంది? జస్ట్ 2 మంత్స్ ఉన్నది దసరా. ఈ 2 మంత్స్ వస్తాయి వాటర్ అవన్నీ జరిగిన 55% ప్రాజెక్ట్లో పని 55% అయింది. అది దసరా నిలేసే అంటే మీరు 10 నెలలో 55% చేసారు. మీరు ఈ 2 నెలలో ఇంకా 55% చేస్తారు, ఇంకా 50% చేస్తారా? ఇది ఎవరు చెప్తున్నారు? ఎవరిని మోసం చేస్తారు? కాబట్టి మీ బండారం బట్టబయలు చేస్తాం. మీరు ఇప్పటికైనా క్వాలిటీ మెయింటైన్ చేసి అవినీతికి స్వస్తి చెప్పి పనులు వేగవంతం చేయాలని చెప్పి మేము సీరియస్గా డిమాండ్ చేస్తాము.